ప్రాధికారత గురించి మాట్లాడటానికి నాకు అవకాశం ఇచ్చినందుకు మొట్టమొదటిగా మీకు నా నమస్కారం. అంతేకాకుండా ఎక్కడో డాక్టర్గా పనిచేసుకుంటున్న నన్ను తీసుకొచ్చి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మరి జగనన్న చేయూపితే ఈరోజు నేను ఎమ్మెల్యేగా ఇక్కడ గెలవడం జరిగింది. మరి నాకు కరోనా వచ్చినప్పుడు మరి చాలా సీరియస్ అయింది. దెన్ కాంటినెంటల్ హాస్పిటల్లో వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు నా ట్రీట్మెంట్ అంతా కూడా సూపర్వైజ్ చేసి ఈరోజు నేను ఇక్కడ ఉండి మాట్లాడుతున్నానంటే నాకు పునర్జన్మ ఇచ్చిన మా ప్రియతమ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి, నా తరఫున నా ఫ్యామిలీ తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే జగనన్న లేకపోతే నేను లేను ఈరోజు. మరి లైఫ్ అనేది చాలా ముఖ్యం. అది జగన్మోహన్ రెడ్డి గారు మా ఫ్యామిలీకి ఎంతో ఎంతో సేవ ఎంతో సేవ చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు సార్. ఈరోజు నేను ఈ మహిళా సాధికారత గురించి మాట్లాడటానికి మరి ఈరోజు మొట్టమొదటిగా నేను చెప్తుంది ఏంటంటే మహిళలు విద్య, వైద్య, రాజకీయ, సినిమా, క్రీడా రంగాల్లో కూడా పురుషులకు సమానంగా మేమున్నామని ఈరోజు నిరూపించుకుంటున్నారు. అంతేకాకుండా ఆడపిల్లంటే అబల కాదు, ఆడపిల్లంటే సబల, ఆడపిల్లంటే వంటింటి కుందేలు కాదు అని ఈరోజు స్త్రీ శక్తిని ఎంతో ప్రపంచానికి చాటి చెప్తున్నారు. కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజేషు మాత సైనేషు రంభ అని ఒక కవి అంటే ఎత్ర నారింతం పూజంతే రమ్మంతే తత్ర దేవతని మళ్ళీ ఇంకొక ఆరోపుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒకటే చెప్తారు, ఎక్కడైతే స్త్రీలు స్వాతంత్రంగా తిరుగుతారో, ఎక్కడైతే ఏ రాష్ట్రంలో అయినా దేశంలోనైనా స్త్రీల యొక్క అభివృద్ధిని కులమానంగా తీసుకునే ఆ రాష్ట్రాన్ని నేను పరిగణించి అభివృద్ధి అని చెప్తాను అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్తారు. అయితే ఈరోజు మన రాష్ట్రంలో ప్రవేశపెట్టిన పథకాలు, ముఖ్యంగా మహిళలకి ఇచ్చిన పథకాలు చూస్తుంటే యావత్ భారతదేశం కూడా మన రాష్ట్రం అయిపోయి చూస్తుందని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు అధ్యక్ష. అయితే గత ప్రభుత్వంలో మరి స్త్రీలని ఎలా దగా చేశారో ఒకసారి అందరూ వినాలి. 2014 ఎన్నికలప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు హామీలు ఎలా ఇచ్చారు అంటే నేను దాని గురించి ఒక చిన్న కథ చెప్తాను అధ్యక్ష. ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో అబద్ధాలు రావు అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన ఎప్పుడు కూడా మాటలు చెప్పి గారడి చేస్తూ అందరినీ కూడా మాయ మాటలు చెప్పి బుడి కొట్టిస్తాడు. అయితే ఆ రోజుకి ఆయనకి ఒక ప్రయాణం పడ్డది. ఆ ప్రయాణంలో అది ఆ కాలంలో బ్రిడ్జిలు కానీ వంతెనలు కానీ ఉండవు కనుక ఒక నావను తీసుకున్నాడు. తీసుకొని ఆయన ప్రయాణిస్తున్నప్పుడు సడన్గా ఆ నావ నది మధ్యలో మునిగిపోవడం జరిగింది. అప్పుడు అదృష్టవశాత్తు అందరూ కూడా ఈత వచ్చింది కానీ మన అబద్ధాలు రావుకి ఈత రాదు. అప్పుడు ఆయన చెప్పాడు, ఒక గజ ఈతగాడిని పట్టుకొని నువ్వు నన్ను కనుక ఒడ్డును చేరిస్తే నీకు నా ఆస్తంతా రాసిస్తానని చెప్పాడు. ఇక గజ ఈతగాడు ఎంతో సంతోషపడిపోయి ఎంతో కష్టపడి ఆయన మోసుకొని వెళ్తున్నంతసేపు నేను ఒక తోపుని, నేను తోపు తురుముకాన్ని, నేను నీకు మణులు ఇస్తా, మాణిక్యాలు ఇస్తా, మా ఊర్లో నేనే చాలా పెద్ద వ్యక్తిని, నన్ను మించిన వాడు లేడు అనుకుంటూ అబద్ధాలు చెప్పుకుంటూ చెప్పుకుంటూ ఒడ్డుకు చేరారు. అప్పుడు గజ ఈతగాడు అంటాడు, నువ్వు నాకు రాసిస్తున్న ఆస్తి ఇస్తే అయ్యా నేను వెళ్ళిపోతానంటే పెద్ద నవ్వు నవ్వి ఆయన అంటాడు, నేను అసలుకే మోసాలు చేసేవాడిని, నేను నీకు ఆస్తి ఎలా రాసిస్తాను అని, నువ్వు చాలా పెద్ద పిచ్చోళ్ళలాగా ఉన్నావని చెప్తాడు. అదే మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు ఈ రైతులకి అంతేకాకుండా మరి ముఖ్యంగా ఈ యొక్క డోక్రా మహిళలకి ఎలా శటకోపం పెట్టారో మనందరం చూసాం. అయితే ఈరోజు నేను ఒకటి చెప్తున్నా, సామాన్యంగా జగన్మోహన్ రెడ్డి గారిది సేవకుడు స్వభావం, కానీ రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిది ఒక రాముడి స్వభావం. ఎందుకంటే రాముడు అని నేను ఎందుకంటున్నానంటే రాముడిది ఒకే మాట ఒకే బాణం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడంటే చేస్తాడంతే, బాణంలాగా దూసుకుపోతాడంతే. ఆయన ఎప్పుడు కూడా ఒక సేనాధిపతిగా సామాన్య మానవులందరినీ కూడా అంతేకాకుండా మహిళలను కాపాడుకుంటూ లక్షాధికారులు చేయాలని ఆయన పడ్డ ఆశనే ఈ యొక్క వైఎస్ఆర్ ఆసరా. ఇక వైఎస్ఆర్ ఆసరా పథకంలో మీ అందరికీ తెలుసు, ఆయన ఎప్పుడైతే మాటలు చెప్పాడో చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఏరు దాటే వరకు మల్లన్న, ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న అన్న టైప్లో మరి ఒక్క పథకం కూడా అమలు చేసిన దాకా లేదు.
వాళ్ళని మీరు డబ్బులు కట్టొద్దు, మీ యొక్క రుణాలు నేను మాఫీ చేస్తాను, నేరుగా బ్యాంకుకే కట్టేస్తానని చెప్తే మహిళలు సంతోషపడిపోయి కనీసం రుణాలు కాదు కదా వడ్డీలు కూడా కట్టలేకపోయారు. అవి కాస్త తడిచి మోపడై ఆ రోజు మరి మహిళలు ఆ కట్టలేకపోతే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తను పాదయాత్రలో తను ప్రామిస్ చేసిన విధంగా అవి కాస్త 14,000 కోట్లు 25,000 కోట్లు అయితే అవి 4 దఫాలుగా ఇస్తానని చెప్పి మొదటి 2 దఫాల్లో 12,000 కోట్లు మనకి శాంక్షన్ చేయటం కూడా ఈ మధ్య చూసాం. మనం గొప్పగా పండగ కూడా చేసుకున్నాం. అయితే ఈరోజు ఈ గాడి తప్పిన ప్రభుత్వం కానీ చేతగాని ప్రభుత్వం కానీ ఏదైనా ఉందంటే అది గత ప్రభుత్వాలే అని చెప్పుకోవాలి. అది చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏ విధంగా పథకాలు వచ్చాయో తెలీదు, ఎలా డబ్బులు పడాయో తెలీదు, అందరు కూడా ఒక గ్లూమింగ్ పిక్చర్ ఇచ్చేవాళ్ళు. కానీ ఈరోజు ప్రతి ఒక్క పథకం కూడా నేరుగా సీఎం టు సీఎం, మరి మన జగన్మోహన్ రెడ్డి గారు మీట నొక్కితే అది అకౌంట్స్లో పడుతున్నాయి. ఎక్కడ కూడా ఒక జన్మభూమి కమిటీ లేదు, ఎక్కడ కూడా ఎవరి జేబులో కూడా చేయి పెట్టి నువ్వు 1,000 ఇస్తావా 2,000 ఇస్తావా అని అడుక్కున్న దాఖలు లేదు. అన్నీ కూడా పారదర్శకంగా ఒక చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ని అప్పుల కూపంలో చేసి ఎంతో మనకి నష్టం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు క్లీన్ అడ్మిన్తో మనని ప్రక్షాళన చేస్తున్నారు. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు రుణాల పేరుతో రుణమాఫీ పేరుతో మోసం గొప్ప మోసం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రుణమాఫీని గొప్ప మనసుతో చేశారు అధ్యక్ష అని ఈరోజు ఈ యొక్క సభ్యులు కూడా నేను చెప్తున్నాను. అయితే దిశ చట్టం గురించి ఇందాక మాట్లాడటం చూశాను. అయితే దిశ చట్టం అనేది మహిళల చేతిలోనే ఒక బిల్లు, దిశ బిల్లు. ఎందుకంటే 2019లో దిశ బిల్లుని మనము అసెంబ్లీ సాక్షిగా ప్రవేశపెట్టడం జరిగింది. అంతేకాకుండా కొన్ని మార్పులతో కేంద్రం గైడ్లైన్స్తో 2020లో దిశ చట్టాన్ని మనం తీసుకొచ్చాం. ఆ దిశ చట్టానికి 7 జాతీయ అవార్డులు ఎలా వచ్చినాయి, అది కనుక సరిగ్గా పనిచేయకపోతే అని కూడా నేను ప్రతిపక్షాన్ని అడుగుతున్నా. ఈరోజు ఒక 0 FIR దగ్గర నుంచి అంతేకాకుండా మన రాష్ట్రం మొత్తం 18 దిశ పోలీస్ స్టేషన్లు, అందులో కూడా 700 పోలీస్ స్టేషన్లో ఉమెన్ హెల్ప్ డెస్క్స్ పెట్టి మరి 3 ఫోరెన్సిక్ ల్యాబ్స్, ఎందుకంటే తొందర త్వరితగతిన మనము విచారణ చేయాలంటే ల్యాబొరేటరీ టెస్ట్ చాలా అవసరం. అందుకే తిరుపతి, వైజాగ్, మంగళగిరిలో ఈ యొక్క ఫోరెన్సిక్ ల్యాబ్స్ పెట్టి ఇక మొబైల్ యాప్ ద్వారా అంటే 50 దిశ సైబర్ సేఫ్ కియోస్క్లను పెట్టి అది రైల్వే స్టేషన్లోను బస్ స్టేషన్లోను కూడా అందరూ కూడా యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు. ఈరోజు దిశ యాప్ సూపర్ అని కూడా చాలామంది ఆంధ్రప్రదేశ్ మహిళలు జేజేలు కొడుతున్నారు. ఎందుకంటే మరి ప్రతి ఒక్క మహిళలు ఈరోజు మన రాష్ట్రంలో మొన్న మార్చి వరకు చూసుకుంటే 12,57,000 మంది డౌన్లోడ్ చేసుకోవటం, అంతేకాకుండా 100,000 మంది పైన SOS అంటే సేవ్ అవర్ సోల్స్ అని, SOS అంటే దాన్ని బటన్ ప్రెస్ చేసి పోలీస్ యంత్రాంగం ద్వారా వాళ్ళు హెల్ప్ కూడా తీసుకున్నారు. ఈ దిశ చట్టాన్ని నిర్భయ తల్లి డాక్టర్ దిశ తండ్రి, అంతేకాకుండా మరి బీజేపీ వైస్ ప్రెసిడెంట్ అంటే వెంకయ్య నాయుడు గారు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంతో అభినందించడం మనం చూసాం. ఈరోజు 7 రోజుల్లో దర్యాప్తు, 14 పని దినాల్లో మనకి విచారణ, కన్క్లూజివ్ ఎవిడెన్స్ ఉంటే మరణదండన. ఏ మహిళ అయినా విద్యార్థినైనా టచ్ చేయాల్స్తే వాళ్ళు భయపడే విధంగా, వన్నులో వెనుకబెట్టే విధంగా ఈరోజు ఇలాంటి కఠినమైన చట్టాలు తీసుకొని వచ్చారు. ఈరోజు ఈ కఠినమైన చట్టాలు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ని ఒక అభయాంధ్రప్రదేశ్గా చేశారంటే అది సీఎం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఘనతని నేను చెప్తున్నాను. ఈరోజు మరి అమ్మఒడి పథకం గురించి మనం మాట్లాడితే ఎవరైనా చదువుకోవాలని ఆశ ఉండి మరి పేదరికంతో అల్లాడుతున్న ఈ యొక్క సభ్యులు ఎవరైతే తల్లులు ఉన్నారో వాళ్ళందరూ కూడా నేరుగా వాళ్ళ అకౌంట్లో 15,000 డిపాజిట్ చేయటం, అంతేకాకుండా వాళ్ళకి మొత్తం 45 లక్షల మందికి 37,000 కోట్లు చేయటం అనేది ఇది 2 సంవత్సరాల్లో ఇది మనం చూడాల్సిన విషయం.